అండ్ లండన్ బాబుల విషయంలో వదిలేస్తే, సో మీ సెకండ్ ఫిల్మ్కే అంత భారీ అంటే లార్జర్ దెన్ లైఫ్ అనొచ్చు ఆ క్యారెక్టర్ గురించి. సో అంత బరువుని మీరు ఎలా మోయగలిగారు సెకండ్ సినిమాకే? అంటే ఇనీషియల్గా పలాస స్టోరీ వచ్చినప్పుడే మేము అనుకున్నాం ఇట్స్ గోయింగ్ టు బి సంథింగ్ బిగ్ హ్యూజ్ అని. అనుకున్నట్టుగానే మంచి రెస్పాన్స్ వచ్చింది. దాంట్లో మెయిన్ ఇదేంటంటే ఆ 16 ఇయర్స్ క్యారెక్టరు, 60 ఇయర్స్ ముసలాయన క్యారెక్టరు చాలా నేను టఫ్ అనుకుని అనుకున్నాను. 60 ఇయర్స్ మేము సింగిల్ షెడ్యూల్లో చేసాం పలాస అంతా. సింగిల్ షెడ్యూల్ 50 డేస్లో కంప్లీట్ చేసాం ఆల్ ద లుక్స్, మేకప్ ఐ మీన్ విగ్ కానీ ఆర్టిఫిషియల్ కానీ ఏమీ వాడలేదు. సో ఏం చేసామంటే మేము 6-8 మంత్స్ పెంచాను బాగా గెడ్డం. ఆ లుక్ చూస్తే మీకు అర్థమవుతుంది, గెడ్డం జుట్టు పెంచి దానికి మొత్తం డై చేసి చూసుకున్నాం ఫస్ట్ బాగుందా లుక్ లేదా అని. సో చాలా బాగుండడంతో ఆ లుక్ బాగానే పుల్ ఆఫ్ చేయగలిగాను. తర్వాత ఛాలెంజ్ ఏంటంటే 16 ఏళ్ల క్యారెక్టర్ మొత్తం క్లీన్ షేవ్ చేసి కొంచెం చిన్నపిల్లాడిలాగా కనపడాలి. సో అది ఎట్లా ఉంటుందో ఏంటో అని భయపడ్డాను. సక్సెస్ఫుల్లీ అది కూడా బాగానే వచ్చిందని. సూపర్. అంటే బ్రో, అంటే ఎవరైతే లండన్ బాబులు చూసారో వాళ్ళ తర్వాత వచ్చి పలాసలోకి వచ్చి ఈయనైనా రక్షిత్ అన్నంత హ్యూజ్ ట్రాన్స్ఫర్మేషన్ మీరు యాక్టింగ్లో చూపించారు. సో దాని వెనకలో ఉన్న మెయిన్ రీజన్స్ అంటే ఏం చెప్తారు? మెయిన్ రీజన్ కథకి చాలా స్కోప్ ఉందండి. పలాసాకి లండన్ బాబులకి చాలా తేడా ఉంది. లండన్ బాబులు ఏంటంటే టోటల్గా అర్బన్లో జరిగే ఒక కథ, అది ఒక కాన్సెప్ట్ బేస్డ్ కథ. పలాస వచ్చేపాటికి ఒక రా రస్టిక్ న్యాచురల్ వితౌట్ మేకప్ అదంతా చేసాము. ఆ 4 వేరియేషన్లు కానీ ప్లస్ మేము చాలా వర్క్షాప్స్ చేసాం ఆ పలాస స్లాంగ్ని పట్టుకోవడానికి ఆ డైలెక్ట్ కోసం. ఆల్మోస్ట్ ఒక 40 డేస్ ఓన్లీ డైలాగ్స్ చదువుతా వర్క్షాప్ చేసాం మేము. ఓన్లీ నా డైలాగులే కాదు, టోటల్ స్క్రిప్ట్ అంతా ఆ యాస అంత ఈజీగా పర్ఫామ్ చేయడానికి. సో అది చాలా హెల్ప్ అయింది. ఈ రోజున ఎవరు మాట్లాడినా కానీ ఆ మోహన్ రావు అనే క్యారెక్టర్ని పాయింట్ చేసి చాలా బాగా చేశారు ఆ క్యారెక్టర్ మీరు. మేము నిజంగా శ్రీకాకుళం అనుకున్నాము, ఆ ఏరియా అనుకున్నాము, కానీ ఇప్పుడు మీరు ఇట్లా లేరు, మీరేంటి ఇంత స్టైల్గా ఉన్నారు అనే దాంట్లో కూడా చాలామంది అడిగారు. సూపర్.